ఏకాగ్రత చిత్తులై కూర్చోవాలి. నేను నాకు నాది అనే మంత్రాన్ని మరవండి. రెండక్షరాల మంత్రం నరకానికి ద్వారం. నేను నాది నాకు, నేను ముందు పోవాలి, నాకు కావాలి. ఇక్కడ చూసిన అదే ఉంది. నేను నాకు నాది అనే మంత్రాన్ని మరిచి పంచాక్షరి మంత్రాన్ని అంతరంగంలో స్మరించుకుంటూ, పంచాక్షరి అంటే ఓం నమ శివాయ. ఇటువంటి పంచాక్షరి మంత్రాన్ని అంతరంగంలో స్మరించుకుంటూ ఏకాగ్రత చిత్తులై కూర్చోండి. నాయన అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత ప్రశాంతిగా కూర్చుంటే అంత ఆనందం లభిస్తుంది. మౌనంతో సాధించండి, ఏమి లేదు. మాటలతో సాధించేది కొట్లాటలు, వ్యాధులు, రోగాలే తప్ప మౌనంతో సర్వం సాధించగలము. కాబట్టి వీలైనంత మౌనం పాటించాలని కోరుతున్నాను. ఎన్నెన్నో గ్రామాల నుంచి, ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరికీ దివ్యాశీస్సులు అందిస్తున్నాను. కనుక వీలైనంత మీరేం చేయాలి, రోగాలు ఎందుకు వస్తున్నాయి మీకు? సాత్వికహారం వదిలిండ్రు, మాంసాహారం మద్యపానానికి అలవాటు పడిపోయిండ్రు. మేన్ అదొక్కటే. బావి నీళ్ళు, బోర్ నీళ్ళు వదిలిండ్రు, ఫిల్టర్ నీళ్ళకి అలవాటు పడిపోయిండ్రు. చూడండి, ఆ నీళ్ళల్లో ఎన్నెన్నో రకాల పౌడర్లు కలుపుతారు కదా, అవి కిడ్నీల మీద పడడం జరుగుతుంది. ఎఫెక్ట్ చాలా జాగ్రత్త. భూమిలో ఉన్న మట్టిలో సారం ఉంటుంది. పూర్వం ఆ బావిలో నీళ్లు తోడి తాగేవాళ్ళు, వాళ్ళకు 100, 100 ఏళ్ళు, 150 ఏళ్ళ వరకు కూడా బతికేవాళ్ళు అవయ్యా. ఈరోజు చూడండి, తనంత తను తయారు చేసుకొని ఫిల్టర్ చేసుకొని వాటర్ను అలా కలుపుకొని తాగట్టుకు అలవాటు పడిపోయినాము. అనేకమైన జబ్బులు వస్తున్నాయి. భగవంతుడు ఇచ్చినటువంటి నీళ్ళనే వాడుకోవాలి. కనుక సాత్విక ఆహారాన్ని భోజనం చేయాలి. ఆకుకూరలు, పప్పు దినుసులు మన కొరకు భగవంతుడు ముందే సృష్టించి పెట్టిండు. ఆకుకూరలు, పప్పు దినుసులు అనేకమైన కూడంగా సృష్టించి పెట్టిండు మన కొరకు. చూడండి, అవిటిని వదులుకున్నాము. సాత్విక ఆహారాన్ని వదులుకున్నాము, మాంసాహారానికి అలవాటు పడిపోయినాము, మద్యం త్రాగడానికి అలవాటు పడిపోయినాము. ఎన్నోసార్లు అదే చెప్తాను నేను. చూడండి, మద్యము, దాని పేరే మద్యము. 100 ఏళ్ళ నుంచి మద్యం తీసుకొస్తారు, 50కి పేరే మద్యము కదా. కనుక ఈ మద్యం తాగే వారికి ఖచ్చితంగా లివర్ క్యాన్సర్ వస్తుందని గుర్తుంచుకోండి. 100కు 100% ఎంతో మందిని చూస్తున్నా, పొట్టలు వెలిగిపోయి, లివర్ పాడైపోయి, కళ్ళకు పసుకలు వచ్చేసి కడుపులో దిగి ఎన్నెంతో బాధతోటి తల్లాడుకుంటూ ఇక్కడ వస్తున్నారు కృష్ణగిరికి. అది చేతులారా చేసుకున్నట్టు కాదా? సాత్వికహారం భగవంతుడు ఇచ్చింది, భుజిస్తే కాదా? అందుకే సాత్వికహారం భుజించాలి, ఆరోగ్యంగా జీవించాలని నేను తెలియజేస్తున్నా మీకు ముఖ్యంగా. అందుకు దేవతల పేర్ల మీద మూగ జీవులను బలి చేయకండి. అమ్మవారు పీలుల పేర్ల మీద అధిక జీవులను కొయ్యకండి. పసి శరీరాల నుంచి ప్రాణం తీయకండి. పాపం అనే అగ్నికుండంలో వాడి కాలిపోకండి. ఆ పాపం అంటుకుంటుంది ఖచ్చితంగా. మన చిన్న బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్నదో అందులోకెళ్ళి 25% ఆ మూగ జీవుల మీద చూపిస్తే బాగలేదా? చూడండి, మన నాలుక రుచి కొరకు ఆవిడ ప్రాణం తీసి మాంసాన్ని పూజిస్తామా? దేవతలు కోరుకుంటారా? ఎల్లమ్మలు, పోషమ్మలు, మహిషమ్మలు, పేరు, రకరకాల పేర్లు, పీలు, దరగలు, అన్ని పేర్లు పెట్టుకొని మేకలు, కోళ్ళు అనేకమైన బలి చేస్తున్నాము. ఆ పాపం ఎక్కడ వెళుతుంది? ఒక జీవి ప్రాణం పోయే ముందు ఎంత తలనిలుతుంది, దాని పాపం ఎక్కడ వెళుతుంది ఆలోచించండి. అందుకొరకే అహింస మార్గం ఎంచుకోండి, ఆనందంగా బ్రతకండి. కనుక సాత్వికహారం భుజించిన వారికి ఎటువంటి అంటు వ్యాధులు రానికే వీలు లేదు. ఎటువంటి, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు అతను.
పెద్దలను గౌరవించడం ఉందా ఈ రోజుల్లో కలికాలంలో? పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రి సేవ చేయడం, అన్న చెల్లి అక్క అనే ప్రేమ భావాలు ఉన్నాయా? ఆస్తుల కొరకు కేసులు వేసుకొని పోట్లాడుకొని ఒకరికొకరు దూరం అయ్యే రోజులు కలికాలం అంటారు. అందుకే ఇది ఆ ప్రేమ దూరమైన రోజే ఇటువంటి అకాల కష్టాలు అకాల రోగాలు వస్తుంటాయన్నమాట. ప్రేమభావన మనసుకు అన్నిటికంటే గొప్పనైంది. ప్రేమభావన మనసుకి అన్నిటికంటే గొప్పనైన ఆస్తి ఏంది? ప్రేమ. ఆరోగ్యం, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఉందా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే వేదాలు చెప్తున్నాయి. కనుక ఇంటి నిండా ఆస్తులు ఉన్నాయి, ఆస్తున్నాయి, పూజించదైతే షుగర్ రోగం వచ్చింది. కాఫీ తాగతావా? తాగలేవు కదా. ఇంట్లో ఉన్న జీతగాడు కూడా కాఫీ తాగుతాడు, అతనికి ఉండదు. మరి దూర తాగుతాడా? పేపర్ చదువుకుంటే జీతగాడు చూస్తాడు, తాగడమనుకు నాలుగు అప్పరిస్తాడు, తాగితే దాచిపోతాడు, షుగర్ ఉండదు అక్కడ. చూడండి భగవంతుడి పరీక్షకి ఎవరు బయటపడతారు? పడలేం కదా. అందుకు భగవంతుడా, నన్ను ఈ సృష్టి మీద పంపావు, నన్ను జన్మింపజేశావు, కాబట్టి ఎటువంటి రోగం లేకుండా ఆనందంగా అన్ని భుజించేటట్టు ఉంచువా నన్ను, ఏ రోగం లేకుండా అని కోరుకోవడం ధర్మం. కనుక మనము భుజించింది తిన్నది మన ఆస్తి తప్ప ఇక్కడ కూడబెట్టి అన్ని వదిలిపోవాల్సింది. ఒకరోజుకు బ్రెయిన్ మీద ఎక్కువ ఒత్తిడేస్తున్నారు కాబట్టి ఒత్తిడేయకండి. సెల్ ఫోన్లు ఎక్కువ ఆడుతున్నారు ఆయన. సెల్ ఫోన్లు అంటే ఏంటివో కదా అవి, నిజంగా రవరసూరునికి 10 తలకాయలు ఉన్నాయి కానీ సెల్ ఫోన్కు 100 ఉన్నాయి అనిపిస్తుంది నాకు. అన్ని అందులోనే ఉన్నాయి, ఏం దృష్టి వస్తాయి? 100 తలకాయల రవరసూరులు అంటారు కాబట్టి సెల్ ఫోన్ అనను దాన్ని. కాబట్టి అన్ని బంద్ అయిపోయినాయి. ఇప్పుడు పూర్వం బయటకు పోవాలంటే ఒక బ్యాటరీ వేసుకొని పోయేవాళ్ళు జాగ్రత్త, అది కూడా అవసరం లేదు, సెల్ ఫోన్ వేసుకొని పోతున్నారు. ఆ బ్యాటరీ కూడా బాధ పడతారు, మరి నన్ను విడిచిపెట్టేశారని. ప్రతి ఒక్కటి కదా, అన్ని సర్వ మన చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాడు మానవుడు. కానీ చంద్రమండలం వరకు పోయి వచ్చాడు, తనంత బతికించుకుని అని నేర్చుకోలేడు. చూడండి రాత్రి కాంగనే సెల్ ఫోన్ ఆన్ చేయకండి, దయచేసి తరంగాలు వేరే వస్తాయి. సూర్యుడు ఉన్నంత వరకు ఒక తరంగం వస్తుంది, సూర్యుడు ముక్కినాక ఒక తరంగం వస్తుంది. ఆ తరంగాలు చాలా కష్టమైనటువంటి బిడ్డ. అందుకు సెల్ ఫోన్కు జాగ్రత్త. ఎంత 20% మంచుకున్నది 70% చెడుకున్నదని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా చెడుకున్నది. అందుకు ఆలోచించి సర్వం కనుక్కున్నాము, ప్రపంచం చూస్తున్నాం మన చేతిలో పడ్డే, కానీ మానవుడు మాత్రం తనను తను బ్రతికించుకునేది నేర్చుకోవాలని చెప్తున్నాను ముఖ్యంగా. అందుకు సమయం చాలా ఎక్కువైంది, జనం ఎక్కువ ఉన్నారు, మీరు మౌనంగా మౌనంగా ఉండండి అందరూ. జబ్బులు, ఎటువంటి జబ్బు కూడా ఉండదు మనిషికి. పంచభౌతిక శరీరం, పంచభూత శరీరం, పవిత్రమైన శరీరం, ఈ పాడు రోగాలు ఎందుకు వస్తున్నాయి? పవిత్రమైన శరీరానికి ఈ పాడు రోగాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? పాడు బుద్ధుల వల్ల, పాడు అలవాట్ల వల్ల, పాడు భోజనాల వల్ల. ఎందుకో కాదు, అది ఆలోచించండి ముఖ్యంగా. అందుకే ఆకుకూరలు, పప్పు దినుసులు, సాత్వికమైనటువంటి ఆహారాన్ని భోజనం చేసి సాత్వికమైన మనసు ఉత్పన్నమవుతుంది మనిషి లోపల. భూమి లోపల 50 ఎత్తులు వ్యవసాయం కొట్టేటవేంలో నాగలు కట్టి నాగటి సాల్లో 50 ఎత్తులు పోసి దానికి నీళ్లు పెడితే ఏ చెట్టు మొలుస్తుంది? 50 ఎత్తులు కనుక బీజం ఎటువంటిదో మొలక కదే, చెట్టు ఎటువంటిదో పండు కదే. కాబట్టి ఏ పైతులను భూమిలో నాటి మామిడి పండు అయింటే బాగుండే చెట్టుకోవాలి వెతికినట్టున్నది మన బుద్ధి. చూడండి, తినేది విష పదార్థాలు బాగా బతకాలి, ఆనందం ఉండాలి, రోగం రావద్దని ఆలోచిస్తున్నాం. ఎటువంటిది భుజిస్తే బీజం ఎటువంటిదో ఫలం అటువంటిదే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు మీ పిల్లలకు సాత్వికం నేర్పండి, సాత్విక గుణం అలవాటు పడుతుంది, సాత్వికమైన బుద్ధి వస్తుంది. పిల్లల ముందు పిల్లలు ఎంత వెళ్ళిపోతున్నారంటే పిల్లల ముందు తల్లిదండ్రి ఈ రోజుల్లో మద్యపానం చేసుకొని త్రాగుతుంటారు. ఆ చూసి వాళ్ళు నాకి చూస్తుంటారు ఆ సీసన్ కాలేజీ. అలా చిన్న చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు భూమిపైన. అందుకే
అందుకు ఆలోచన చేసి ముఖ్యంగా మద్యం సీసం మీద ఏముండదు, మద్యం సీసం మీద రెండు ఊపిరితిత్తులు ఇచ్చి క్యాన్సర్ వస్తుంది, మద్యపానం హానికారం అని రాసి ఉన్నది అనేదా అందరికి చదువు వస్తుంది. ఏం రాసి ఉన్నది? మద్యపానం హానికారం అని కింద రెడ్డితో రాసిన చూడండి, ఉంటుందిగా ఉంటుంది, మీకు చదువు వస్తుందా? వస్తుంది. జైలుకి వెళ్ళి లోటు తీసి షాప్లో ఇచ్చి, వైస్ షాప్లో ఇచ్చి అది చదువుతాడు. దాన్ని మద్యపానం హానికారం అని కూడా ఉన్నది, ఊపిరితిత్తులు అనిపిస్తుంది, క్యాన్సర్ వస్తుందని ఉన్నది. అయినా రావాలని వెల్కమ్ బోర్డు పెట్టి పిలుచుకుంటున్నారు బిడ్డ లోపలికి. పిలిచినప్పుడు రారా, డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు మీరు ఒట్టికి కాదని. అది ఆలోచించండి, ప్రభుత్వాలకి ఏమి లాభం కావాలి కదా, దానివల్ల లాభం ప్రభుత్వాలు నడుస్తున్నాయంట, మద్యం వల్లని ప్రభుత్వాలు. ప్రజలుంటే పోతే ఏ రోగం వస్తే వాళ్ళని కదా రాజులకు. నిజంగా ప్రభుత్వం అయితే, న్యాయమైన రామరాజ్యం ఉంటే మద్యం బంద్ చేయాలి. మద్య నిషేధ భారత్ కావాలి. మద్య నిషేధ భారత్ అయినాడు ఖచ్చితంగా బాగుపడతారు, ఏ రోగం రాదు మనకు. అయోధ్యలో రాముడు ప్రతిష్ట అయ్యాడు కాబట్టి అదే కోరుకుంటున్నా నేను. ఎప్పుడైతే మద్య నిషేధ భారత్ అవుతుందో, ఈ రాజాన్ని పరిపాలించే రాజులకు ఎప్పుడు అటువంటి జ్ఞానం ఇస్తావో భగవంతా రామా అని అదే రోజు ధ్యానం చేస్తుంటా నేను. రాజాన్ని పరిపాలించే రాజుల్లోపల పోయి మద్యాన్ని బంద్ చేపియవయ్యా, ఎంత లాభం వస్తే ఏం లాభము, ప్రాణాలు కూడగొట్టుకొని అని అదే కోరుకుంటుంటా నేను. కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యపానానికి మాంసాహారానికి దూరం కాండి. దూరమైన రోజు మనం ఆనందంగా బతకగలుగుతాము. తోటి వారికి సహకారం చేయండి, ఇతరుల ద్వేషించకండి, అసూయ ఈర్ష్యను బానుకోండి. అసూయ ఎటువంటిదంటే అగ్గిపుల్ల లాంటిది. అగ్గిపుల్లకు అగ్గి కురాకే ఉంటుంది కొద్దిగా కదా, అగ్గిపుల్ల మొత్తం ఉంటుందా కొంచెమే, అది అగ్గిపెట్టెకు గీరంగని అగ్గికాడికి అంటుకుంటుందా పుల్ల అంటుకుంటుంది కదా. ఈ అసూయ ఎవరి దగ్గర ఉంటుందో అతడే మొట్టమొదలు అంటుకుంటాడని గుర్తుపెట్టుకోండి.